సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా అనేక తీర్పులు చెప్పి 4 నెలల క్రితం పదవీ విరమణ చేసి తాజాగా నామినేటెడ్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసిన రంజన్ గొగోయ్ వింత వాస్తవాన్ని తెరపైకి తెచ్చారు. న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను లాబీయిస్టులు హరించివేస్తున్నారని ఆయన ప్రసంగం సారాంశం. మొత్తం ప్రపంచాన్నైనా ఎదిరించి న్యాయం చెప్పాల్సిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే న్యాయ వ్యవస్థ లాబీయిస్టుల పడగనీడలో నడుస్తున్నదని అంగీకరించారు. న్యాయ వ్యవస్థ పనితీరు సక్రమంగా లేదని దేశంలో సామాన్య ప్రజలకు సైతం తెలుసు. ఇప్పుడు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంసాని స్వయంగా అంగీకరించారు. తీర్పులు తమకు అనుకూలంగా లేకపోతే అరడజను వ్యక్తులు న్యాయమూర్తులను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని గొగోయ్ అంటున్నారు. అయితే ఇలా బ్లాక్మెయిల్ చేసేవారు తోటి న్యాయమూర్తుల, న్యాయవాదుల, అధికారుల, రాజకీయ నాయకుల అన్న వివరాలను గొగోయ్ వెల్లడించలేదు. తన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఎదురు దెబ్బ తీయటానికి గొగోయ్ ప్రయత్నించారే తప్ప వాస్తవాలను వెల్లడించడానికి, సత్యశోధన చేయటానికి, న్యాయ వ్యవస్థ ప్రక్షాళనకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అయితే గొగోయ్ చెబుతున్న అరడజను లాబీయిస్టులు సీనియర్ న్యాయవేదులే కావచ్చు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల పేరుతో కోర్టు సమయాన్ని వృధా చేస్తున్న న్యాయవాదులు కొందరు ఉన్నారు. వారి ఒత్తిడికి లొంగిపోయే న్యాయమూర్తుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ పత్రికాధిపతి మీద కీలకమైన కేసులు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. అవి విచారణకు రావటం లేదు. అలాగే ప్రముఖ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ అమరావతి రైతుల తరఫున భూసమీకరణ నిలిపివేయాలంటూ వేసిన కేసు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణకే స్వీకరించలేదు. అమరావతిలో నీకు భూమి లేదు కాబట్టి ఆ కేసును విచారించబోము అంటూ కేసు ఫైలును పరిశీలించకుండానే తోసిపుచ్చారు. గొగోయ్ పేర్కొంటున్న అరడజను లాబీయిస్టులు ప్రభావం వల్లనే ఇలా జరిగిందా? అది అలా ఉంచితే జయలలిత తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయటానికి సిద్ధపడుతున్న శశికళను పాత కేసులు తవ్వి జైలులో పెట్టించిన ఘనత కూడా ఈ లాబీయిస్టుల పుణ్యమే కావచ్చు. ఈ లాబీయిస్టులకు ప్రభుత్వం మద్దతు కూడా ఉందా? ఆ విషయం మనకు తెలియదు. కొన్ని కేసుల్లో అతిగా స్పందిస్తూ మరికొన్ని కేసుల్లో అసలే స్పందించని కోర్టుల వ్యవహారం చూస్తుంటే ప్రజలకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. గొగోయ్ మాత్రం లాబీయిస్టుల ఒత్తిడికి లొంగకుండా అంతరాత్మ సాక్షిగానే అయోధ్య కేసులోనూ, రఫేల్ యుద్ధ విమానాల కేసులోనూ తీర్పు చెప్పానని అంటున్నారు. అయితే దీనిని విశ్వసించేవారు తక్కువగా ఉంటారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వ్యవహార శైలిని ఖండించిన 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో గొగోయ్ కూడా ఉన్నారు. గొగోయ్ రాజ్యసభ నామినేషన్ అంగీకరించడాన్ని, మిగిలిన 3 న్యాయమూర్తులు ఖండించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అయితే అయోధ్య కేసు, రఫేల్ యుద్ధ విమానాల కేసుల్లో ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ఏకగ్రీవంగా తీర్పులు ఇవ్వటాన్ని గొగోయ్ ప్రస్తావిస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా తనకు వచ్చే జీతభత్యాలను చిన్న పట్టణాల్లో ఉండే న్యాయ కళాశాలల లైబ్రరీకి అందచేస్తానని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గుర్తించాలి. పదవీ విరమణ తర్వాత గొగోయ్ ఒక్కరే ప్రభుత్వం ఇచ్చిన హోదాలు స్వీకరించలేదు. దాదాపు 44 మంది ప్రధాన న్యాయమూర్తులు వివిధ హోదాలను అంగీకరించారు. ఇలా పదవులు అంగీకరించిన వారు పలు కీలక కేసుల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన వారు కావటం గమనార్హం. ప్రభుత్వాలను క్లిష్ట సమయంలో వీరు తమ తీర్పుల ద్వారా గట్టెక్కిస్తున్నారు. పదవీ విరమణతో తర్వాత గద్దెలెక్కి కురుకుతున్నారు. దీనితో న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉండే ఆదరణ, విశ్వసనీయత పూర్తిగా సడలిపోతున్నది. కోర్టులంటే జాప్యం, కోర్టులంటే బంధుప్రీతి, కోర్టులంటే అవినీతి అనే అభిప్రాయం ప్రజల్లో బలపడే ప్రమాదం ఉంది. అలా బలపడటం మొత్తం న్యాయ వ్యవస్థకే ప్రమాదకరం.